ఎంతో 150,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిన రాహుల్, నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదు రావా ఎన్ని ఇస్తామో, మాకు తెలియదా? రైతుతో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది ఒక 24 గంటలు 700 కాడ ఉందా? ఏం పోతుందా? చచ్చిపోతామా? అందరికి అందరం బంద్ అయిదాం. ఏం కాదు కదా, భూకంపం వస్తుందా? కేసీఆర్ సార్, ఏం కావాలి నీకు? పానీపూరి తిని 2 నెలలు అయింది సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే బయటికి వెళ్ళి తినడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్. నీ పేరేందమ్మా? అంటే అది సార్, మీ బతుకులు చెడ సెప్టెంబర్ నెల జీతం రాపాయి వద్దని అయ్యత ఆడిపోతా. ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు? రేపు పొద్దున ఇస్తావా? ఖాయంగా ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జరమాస్ తీసుకుని కోల్పోయింది అది పారాసిటమాల్, జస్ట్ వాటి పారాసిటమాల్ గోలీసుకోవడం సరిపోతే సార్ అని చెప్పి. బాబు అరిసే వాళ్ళు ఆగారా? మొత్తం సభ అయిపోయిన తర్వాత అర్థాము, లేకపోతే నేను పోవాల్సి వస్తుంది, టైం అయిపోతుంది. కాబట్టి మీరు కామ్గా ఉండండి కాసేపు. మీకు ఉత్సాహం ఉంది నాకు తెలుసు, కానీ కొంచెం ఓపిక పట్టుకోవాలా? అరే ఏమరుస్తారా భయ్, బేకూఫ్ కాలేదు మీరు. ప్లీజ్ అందరికి మనసు ఉండాలి, వినాలి. మన తేడా వస్తే బాగుండదు, నాకు పంచాయతీ చాలా డేంజర్. ఏ ఆగవా సార్? సార్ ఏందా ఇక్కడ రావా? తొలకరా నన్ను సార్. అది ఏడుస్తావా నువ్వు? మొగోడు మాట్లాడు సార్. మా దోస్తులంతా మందులేక ఇళ్ళల్లో పిచ్చోళ్ళు అవుతున్నారు సార్. మీరు దయచేసి మా వైన్స్ ఓపెన్ చేపిస్తే. నేను ఇచ్చేస్తా ఈ రోజే శాంక్షన్ చేస్తా. ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22nd March. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్? మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి. ఏం చేద్దామంటావా? దీనిలో కూడా కొంతమంది అతి చేస్తూ ఉన్నారు, ఈ రోజు కూడా అతి ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచిర్యాలగా గుర్తించండు, జగిత్యాలగా గుర్తించండు, కాకరకాయగా గుర్తించండు అని చెప్తా ఉన్నారు. విచ్ ఈస్ టోటలీ బుల్షిట్, టోటలీ రాంగ్. స్పీల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. దీనిలో ఏం శశబిషలు, దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం. ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టించే కూడా క్షమించే ప్రశ్న సార్. నాకు పెళ్లి అయితే సార్. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకుని ఎవరు భూమి మీదకి రాము. టైం మన కోసం ఆగదు. ఆ ఉండిన టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నారు, దాన్ని ఎంత బాగా ఆస్వాదించిన మనం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.